हेलो फ्रेंड्स, वीएसी टेक की स्वागत अंडी। मन तीसुकुन्न टापिक वच्चेवर की हब पेजेस अनि टापिक गुरिंचि मन डिस्कशन चेद्दामंडी। दानिकन्ना मुंदु मीरु कोत्त यूजर अयिते तप्पकुंडा ना चानल नि सब्स्क्राइब चेसुकोंडि, शेर चेयंडि, लाइक चेयंडि। शेर चेयडं वल्ल ई विषयं अनेदि प्रति ओक्करिकि नलुगुरिकि तेलुस्तुंदि। सब्स्क्राइब चेसुकोवडं वल्ल नेनु चेसे प्रति ओक्क अपडेट अनेदि मीकु नोटिफिकेशन रावडं जरुगुतुंदि। ओके फ्रेंड्स, नेनु गुरिंचि మనం ఈ టాపిక్ గురించి ఇండిప్గా వెళ్ళేలోపు ముందు దీని మీద ఎలాంటి యాప్ కానీ ఎలాంటి ఏం లేదండి. జస్ట్ మనం బ్రౌజర్కి వెళ్ళేసి మనం ఇది చేయాలి అంటే చేయాలంటే అసలు వర్క్ ఏంటిది, దీని గురించి ఏంటిది అనేది మీకు లోపలికి వెళ్ళినాక చూపిస్తా. ఇదండి స్టార్టింగ్ పేజ్ వచ్చేవరకు, హబ్ పేజెస్ అని చెప్పేసి టాపిక్ వచ్చేవరకు. ఇది ఏంటిది అంటే మనం చిన్నప్పుడు కథలు రాసేటోళ్ళమే, మీకు ఐడియా ఉండి ఉంటుంది. మనం ఎగ్జామ్స్ అప్పుడు 10th క్లాస్ వరకు ఎస్ఏ అని చెప్పేసి చిన్నప్పుడు ఏమో కథలు రాసేటోళ్ళమి, అవి ఉంటాయి కదా. అట్లా ఇందులో మనం ఆర్టికల్స్ రాయాలి. సేమ్ మనం చిన్నప్పుడు అంటే కొందరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆర్టికల్స్ నేను రాస్తున్నాం వస్తూ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి స్టోరీస్ కానీ రాయటం, అట్లా వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకు అంటే ఇందులో ఏ దేని మీదన్నా మీరు ఆర్టికల్ రాయండి. మీకు ఏది ఇష్టం అంటే ఫుడ్ మీద అంటే నాకు ఇష్టం, కార్ మీద అంటే నాకు ఇష్టం, మీకు దేని మీద ఆర్టికల్ రాయాలనిపిస్తే దాని మీద రాసేయచ్చు. రాసేసి జస్ట్ మనం పోస్ట్ చేస్తే సరిపోతుంది, మనం దాని మీద పైసలు సంపాదించుకోవచ్చు. చూడండి ఎంత డెడ్ ఈజీ వర్క్ ఇది. జస్ట్ ఆర్టికల్స్ రాసి మనం పైసలు సంపాదించుకోవచ్చు అనేది చూడండి. చూడండి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తున్నా. ఈయన మంత్లీ ఎంత సంపాదిస్తాడంటే 950 పర్ మంత్ అని చెప్పేసి సంపాదిస్తుందంట. చూసారు కదా, అని జస్ట్ ఆర్టికల్స్ రాసి మంత్లీ ఇంత సంపాదిస్తాడు. సో ఫ్రెండ్స్ చూడండి, జస్ట్ మనం ఆర్టికల్స్ రాయటం వల్ల మనం మనీ సంపాదించుకోవచ్చు, అంటే ఎస్ఎల్ రాసి మనం పైసలు సంపాదించుకోవచ్చు. కాబట్టి నాకు తెలిసి ఈ యాప్ గురించి ఇంకా కొంచెం అంటే మీకు ఇంకా ప్రూఫ్ చూపిస్తా. ఇంకొక ఒకటి ప్రూఫ్ చూపించాను చూడండి, ఇంకా ఒక రెండు ప్రూఫ్ చూపిస్తా ఎవరెవరు ఎంత సంపాదిస్తారో చూడండి. మంత్లీ వచ్చేవరకు 350 రూపీస్ సంపాదిస్తుంది మంత్లీ. చూసారు కదా, అంటే జస్ట్ ఈమె కుకింగ్ ఎలా చేస్తారు, ఏంటిది దాని రెసిపీస్, ఏంటి ఎట్లా చేయాలి ఏంటిది అనేది ఆమె రాస్తుంది. రాసి డిస్ప్లే చేసి సబ్మిట్ చేయడం చేస్తుంది అంతే. ఆమె అది వీళ్ళు చూసి ఓకే యాక్సెప్ట్ చేసి వాళ్ళు పబ్లిష్ చేస్తే మనకి మనీ రావడం జరుగుతుంది. దాని మీద ఇంత అమౌంట్ అని చెప్పేసి రాస్తుంటుంది, అది రావడం జరుగుతుంది. సో మనం ఎట్లా రాయాలి, ఎట్లా లాగిన్ కావాలి, ఎట్లా పేమెంట్ విషయం ఏంటో మనం చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళేసి. ఇక చూడండి, జాయిన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మీ పేరు ఇచ్చేసేయండి. ఈమెయిల్ అడ్రస్ పేరు ఉన్నది అని చెప్పేసి అంటుంది. సో ఇంకొకటి సో ఇట్లా పెడదాం. సో విఏసీ డాట్ టెక్ 1991 హెచ్ జీమెయిల్ డాట్ కామ్. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ అండి. సో పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయడం జరిగిందండి. పైన కింద రెండు సేమ్ పాస్వర్డ్ టైప్ చేయాలి, సేమ్ ఉండాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేవరకు 18 ఇయర్స్ ఎబో ఉండాలి. అవును 18 ఇయర్స్ ఎబో అని చెప్పేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం రోబో కన్ఫర్మేషన్ అనట్టు కాదు, నేను రోబో కాదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సో నేమే
కోట్ ఉంది అని చూపిస్తుంటారు. సో నేమ్ ఏం చేద్దాం అంటే 93 అని క్లిక్ చేద్దాం. సో మళ్ళీ ఎగ్జిట్ అని చూపిస్తుంటుంది. సో మనం ఓకే ఓకే ఫ్రెండ్స్. సో మనం లాగిన్ అవుతున్నాం, లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది మన ప్రొఫైల్ అండి, చూడండి నా స్టార్టింగ్ పేజ్ అన్నట్టు ఇది ప్రొఫైల్ మనకి. ఇందాక మనం మెయిల్ ఇచ్చాం కదా, కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది మనకి అక్కడ. సో ఇక్కడ చూడండి 3 ఈజీ స్టెప్స్ టు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఏంటిదంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేవరకు అంటే మనం 3 స్టెప్పులు కంప్లీట్ చేస్తే ఈ వర్క్ అనేది అంటే మనం వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఏమంటారు అంటే ఫస్ట్ ఫోటో అప్డేట్ చేయమంటారు, మన ప్రొఫైల్ పిక్ ఒకటి అప్డేట్ చేయమని చెప్పేసి అంటారు. అంటే మన ఫోటో ఏదో ఒక ఫోటోని క్లిక్ చేసి మీరు పెట్టుకోండి, అంటే మీ గ్యాలరీలో ఉంటుంది కదా ఏదో ఒక ఫోటో పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేవరకు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే మీ గురించి ఒక 4-5 వాక్యాలు ఏదైనా చెప్పండి వాళ్ళకి. అంటే మీరు ఏంటిది, మీ దేన్ని ఆర్టికల్ రాయాలనుకుంటున్నారు, మీరు అంటే ఏంటిది, మీరు ఏం చేస్తారు, మీకు ఏది ఇష్టం, మీ గోల్ ఏంటిది, అట్లా మీ గురించి ఒక మీ హాబీస్ కానీ మీకు ఏం చెప్పాలనిపిస్తుందో దాని గురించి ఒక 4-5 లైన్లు రాసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫస్ట్ పబ్లిషర్ ఏం చేస్తారో అది పెట్టండి అని చెప్పేసి అంటారు. సో ఈ 3 చేశారంటే మనం ఆర్టికల్స్ మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ అంటారు. ఇక్కడ చూడండి స్టార్ట్ ఏ న్యూ ఆర్టికల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ అంటే మనం వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేవరకు చూద్దాం మనం అసలు ఇంకా ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయి, ఇక్కడ ఏమేమి చేయొచ్చు ఏంటిది. చూడండి ఇక్కడ ఆర్టికల్స్ చూడండి, ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో చూడండి. ఆర్ట్స్ అని చెప్పేసి ఉంది, డిజైన్ అని చెప్పేసి ఉంది, హెల్త్ అని చెప్పేసి ఉంది, హోమ్ అని చెప్పేసి ఉంది, పర్సనల్ ఫిట్నెస్ అని చెప్పేసి ఉంది. చూడండి చాలా మీకు ఫుడ్ అండ్ కుకింగ్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇట్లా మీరు మీకు ఏది మీద మీకు ఆసక్తి ఎక్కువ ఉండి మీకు చెయ్యాలి, నేను నాకు అన్నింటి మీద నేను రాయగలుగుతాను, ఇది కథ మీద మంచిగా నాకు గ్రిప్ ఉంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి, సో ఇది వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి అనవచ్చు, మంచి మనీ సంపాదించుకోవచ్చు దీంట్లో. సో మీరు ఏదన్నా సంపాది చూడండి, ఇప్పుడు హెల్త్ గురించి చూద్దాం. అందులో వాళ్ళు ఎవరు ఎంత సంపాదించుకుంటారు ఏంటిది మనం అన్నీ ఇందులో చూడవచ్చు. చూడండి పర్సనల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఇట్లా రాశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళకి ఏది నచ్చింది, ఎట్లా ఏంటిది, అంటే మనం హెల్త్ గురించి తీసుకున్నాం కాబట్టి అవి ఏంటివి, ఎట్లా డిసీజ్ వస్తుంది ఏంటిది అని చెప్పేసి ఇక్కడ రాయటం జరిగింది. మనం ఫుడ్ గురించి తీసుకున్నాం అంటే ఫుడ్ గురించి రెసిపీస్ ఎట్లా ఏ విధంగా తయారు చేయాలి, చూడండి మనం ఏ విధంగా చేసుకోవాలి ఏంటిది అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది మనకి. అంటే మనకి ఇన్ డీప్గా మనం ఎట్లా కిడ్స్ అని చెప్పేసి ఉంది చూసారు కదా, ఫుడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి. సో వీళ్ళ హెల్త్ ఎట్లా ఏంటిది, ఏం ఫుడ్ తీసుకోవాలి, దేని గురించి ఏంటిది అనేది ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే చూడండి అది రాసిందే తన పేరు, అది తను పబ్లిష్ చేసినా కానీ పబ్లిష్ చేసిన ఇష్యూ ఇది టాపిక్ ఇంత మ్యాటర్. సో చూసారు కదా, జస్ట్ ఈ విధంగా మనం రాసిరా మనం ఇందులో పైసలు సంపాదించుకోవచ్చు. అంటే మీరు అర్థం చేసుకోండి, మనం ఎంత చిన్న చిన్న వర్క్స్ చేసినా మనం పైసలు సంపాదించవచ్చు అని చెప్పేసి ఒక చిన్న ఇదే మనకి ఈ సైటే మనకి చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టు.
జస్ట్ ఎస్సేస్ కానీ ఆర్టికల్స్ రాయటం కానీ, మీకు కథలు రాసి ఇట్లా చిన్న చిన్న విషయాలు కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు. సో మై అకౌంట్ ఒకసారి వెళ్దామండి. మై అకౌంట్లోకి వెళ్ళేసి పేమెంట్, మీకు పేమెంట్ విత్డ్రా ఎట్లా చేసుకోవాలి ఏంటిది అనేది మీకు చూపించడం జరుగుతుందండి. చూడండి ఒకసారి. సో ఇక్కడ చూసారు కదా మనకి మనీ ఎట్లా విత్డ్రా చేసుకోవాలి ఏంటిది అని చెప్పేసి. మనం సో ఇక్కడికి వచ్చేవరకు పేమెంట్ సెట్టింగ్స్లో గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఇక్కడ చూసారు కదా పేమెంట్లోకి వచ్చినప్పుడు మన ఇక్కడ ఏమేమి అడుగుతుంది అంటే, మేము పేపాల్ అకౌంట్ అడుగుతుంది. మనకి పేపాల్ అకౌంట్ గురించి మీకు ఇందాకనే స్టార్టింగ్లోనే చెప్పాను. పేపాల్ అకౌంట్ మన మన జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, అది జస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మై పేపాల్ అకౌంట్ అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ. దాన్ని జస్ట్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసేసి మీ పేపాల్ అకౌంట్ ఇక్కడ సబ్మిట్ చేసేసేయండి, ఇచ్చేయండి. ఇక మీరు సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. జస్ట్ అంటే ఐడి ఇచ్చేస్తే మీకు వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేశారంటే మీకు వచ్చి మీ పేపాల్ అకౌంట్లో మీకు మనీ పడిపోవడం జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత డెడ్ ఈజీ అంటే ఇది. సో చూడండి ఇక్కడ సైన్అప్ అని చెప్పేసి ఉంది కదా, పేపాల్ సైన్అప్ ఫర్ పేపాల్ అని చెప్పేసి ఉంది. మీరు అక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి లాగిన్ కొట్టేశారంటే అయిపోతుంది, మీరు అకౌంట్ అందులోకి లాగిన్ చేసేస్తారు. సో మీకు మనీ పడ్డప్పుడు డైరెక్ట్ పేపాల్కి వచ్చేసి మనీ పడిపోవడం జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్ దీనంత ఈజీ నాకు తెలిసి ఇంకొకటి ఏది ఉండదు. మీకు ఒకవేళ ఎస్సే రాయటం కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు దేని మీద అయినా కానీ మీరు రాయాలని చెప్పేసి ఎస్సేలు రాయాలి నేను చేయగలుగుతాను అని చెప్పేసి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక నంబర్ వన్ యాప్ అండి. సో యూటిలైజ్ చేసేసుకోండి నేను మీ దీని ఈ యాప్ గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కసారి మీరు లాగిన్ కావండి, లాగిన్ అయ్యి ఇంట్లో ఏంటిది ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటిది ప్రతి ఒక్కటి మీరు చూసారంటే మీకు ఒకవేళ తెలుస్తుంది మనం ఏ విధంగా మనీ సంపాదించుకోవచ్చు, ఏ విధంగా ఇంకా ఎట్లా సంపాదించాలి, ఎట్లా పేమెంట్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను ఇంట్లో చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు లాగిన్ కావండి. మీకు ఒకవేళ ఏదైనా తెలిస్తే అందులో మీకు మీరు పబ్లిష్ చేయండి, తప్పకుండా మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చేసిన పబ్లిష్ అనేది అది కొంచెం జెన్యున్గా ఉంటుంది. మనం ఎందుకంటే ఎందుకు జెన్యున్ ఉంటుంది అని చెప్పేసి అంటే కథలు రాయటం అనేది అంటే ఏదన్నా మనకు అనిపించిందే రాస్తాం కాబట్టి. సో అది కొంచెం ఫ్యాట్గా ఉండి వాడికి ఓకే ఇది కావచ్చు అని చెప్పేసి అని పబ్లిష్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మనకి మనీ రావడం అనేది మ్యాక్సిమంలో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్ అది తప్పకుండా మీకు ఒకవేళ ఇది నేను చెప్పింది నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా కింద కామెంట్ చేయండి, అట్లా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.